ఇంతవరకు మనకు నర్సరీ క్లాస్ లో మీకు లాస్ట్ టైం మీరు నర్సరీ చదువుకునేటప్పుడు ఏమేం సబ్జెక్ట్స్ వచ్చాయి మీకు ఇంగ్లీష్ వచ్చింది కదనా ఇంగ్లీష్ లో ఏమేం నేర్చుకున్నారు ఆల్ఫాబెట్ వర్డ్స్ ఇంకా రైమ్స్ నేర్చుకొని ఉంటారు కదా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి నంబర్స్ 1 2 3 లు ఓఎన్ ఈవెన్స్ ఇవి నంబర్స్ ఉన్నాయి కదనా సో ఈ నంబర్స్ గురించి మీరు నేర్చుకొనే ఉంటారు ఇంకా నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ఉంది మీకు ईवीएस ईवीएस अंटेंटी मन बॉडी पार्ट्स कलर्स माइंड सेल्फ इवन्नी मीकु ईवीएस लो वच्चुंदी कानी इप्पुडु मीरु नर्सरी क्लास कादु कदा ए क्लास नाना एलकेजी ए क्लास एलकेजी अंटे मीरु नर्सरी टू एलकेजी की प्रमोट अय्यारु अंटे कोंचेम पेद्दवाळ्ळु अय्यारु अन्नमाट कदा सो इप्पुडु मीरु एलकेजी की वच्चिन तर्वात मीकु ओक कोत्त सब्जेक्ट मीकु इप्पुडु परिचयं अवुतुंदि अन्नमाट एंटदि तेलुगु ए सब्जेक्ट नाना सब्जेक्ट अंटे मन की इंग्लीश एबीसीडी उदा अल्फाबेट कदा मैथमेटिक्स नंबर्स 1 2 3 उन्नाई कदा अदे विधाने तेलुगु सब्जेक्ट कोई लेटर्स उठाई अर्थम ओके लेटर्स अंटे अक्षरालू अंटार ना अक्षरालू अंटार सो मन की अल्फाबेट लेटर्स चपंडी ఎవరైనా చెప్తారా ఆల్ఫాబెట్ ఏమేం ఉన్నాయో రైట్ A టు Z లెటర్స్ A నుంచి Z వరకు ఉన్న లెటర్స్ ఏమంటారు ఆల్ఫాబెట్ అంటారు కదరానా ఓకే సో A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z సో వీటిని ఏమంటారు ఆల్ఫాబెట్ అంటారు అదే విధంగానే మనకు ఈ తెలుగు సబ్జెక్ట్ లో కూడా కొన్ని లెటర్స్ ఉన్నాయి అన్నమాట వాటిని ఏమంటారు అక్షరాలు అంటారు లెటర్స్ అంటే ఏంటి అక్షరాలు ఆ మీకు ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్ అని ఎలా అంటారో మనకు తెలుగు సబ్జెక్ట్ లో కూడా ఏమంటారు వాటిని అచ్చులు అంటారు ఏమంటారు నానా అచ్చులు ఏమంటారు అచ్చులు ఇప్పుడు ఆల్ఫాబెట్ లో A టు Z అంటారు కానీ అచ్చులలో ఏమంటారు ఆ టు ఆహా आहा वरक लेटर्स अच्छु बोर्ड रास्ते चूँ आहा अच्छु सो इन अच्छु एन टाइम मतलब 16 अंत 16 लेटर्स उठाइन अच्छु अभी इन बोर्ड रासी చూపిస్తాను ఓకే నానా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అందరూ కొనుకొచ్చుకున్నారా స్కూల్ దగ్గరికి వెళ్ళి అందరూ కొనుకున్నారా ఇంకా ఎవరైనా టెక్స్ట్ బుక్స్ కొనుక్కోని వాళ్ళు ఉంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి మమ్మీ వాళ్ళకి చెప్పి త్వరగా వెళ్ళి బుక్స్ కొనుక్కొని రావాలి ఎందుకంటే మీకు సిలబస్ స్టార్ట్ అయిపోయింది కదా నానా ఓకే మీరు బుక్స్ కొనుక్కోవడం లేట్ అయితే మీకు టెక్స్ట్ బుక్లలో ఏ మీకు అర్థం కాదు సో మీరు వెళ్ళి త్వరగా టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంటే మీరు క్లాసెస్ వింటూ హోంవర్క్ చేస్తూ ఉండొచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్న వాళ్ళైతే ఫస్ట్ మీరు తెలుగు టెక్స్ట్ బుక్ ఇది ఏం టెక్స్ట్ బుక్ ఇది తెలుగు టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ తీసుకొని టేక్ పేజ్ నంబర్ 2 పేజ్ నంబర్ 2 లో మీకు అక్షరాలు ఇచ్చారు ఆ ఆ ఈ ఊలన్ని అచ్చులు హల్లు ఇచ్చారు అన్నమాట सो ई पेज टेक दिस पेज ऑल ऑफ यू ओके पेज ना कदा अच्छु अच्छु अंत आहा वर्क अच्छु अटार अभी लेटर्स मोतम 16 अंत 16 अक्षरा उन्मा सो इन अवी बोर्ड रात चूपा टेक्स्ट बुक चूसू बोर्ड सैड चूँ एवरी डोंट टॉक एनीबडी नाना ऑल ऑफ यू सिट प्रॉपर्ली Look at the board all of you. Okay? Right.
రు రు అక్షరాలు మొత్తం ఎన్ని 16 అంటే 16
పదహారు అక్షరాలు ఉంటాయి ఏంటివి ఆ నుంచి అహ వరకు అక్షరాలు ఏమంటారు అచ్చులు అంటారు ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి నేను మీకు అచ్చులు చెప్పినా కదా అక్కడ ఫింగర్ పెట్టి చూసుకోండి ఒక్కొక్కటి పలికిస్తాను మీకు ఓకే చిల్డ్రన్ రైట్ ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఏంటి నా అక్షరం ఏంటి ఫస్ట్ అక్షరం ఏముంది ఆ ఏంటి ఆ ఆ ఏ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా పలికినారు అందరూ ఇంకోసారి పలికిస్తాను చూసుకోండి ఓకేనా రైట్ అచ్చులు పలకండి అచ్చులు పదహారు అచ్చులు పదహారు సిక్స్టీన్ అచ్చులు పదహారు సిక్స్టీన్ ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఔ అం అం ఆహా అం ఆహా ఆ ఇప్పుడు వీటన్నిటిని ఏమంటారు నాన్నా అచ్చులు కదా అచ్చులు పదహారు అచ్చులు ఎన్ని మొత్తము పదహారు ఏంటేంటి అవి ఆ ఆ గోడ్స్ ఏంటంటే ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా అర్థమైంది అందరికి ఈజీగా ఉన్నాయన్నా కష్టంగా ఉన్నాయా ఫస్ట్ కాబట్టి మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఏం చేయాలి మీరు ఇంటికి వెళ్ళి మీ స్లేట్స్ తీసుకొని మమ్మీ వాళ్ళతో స్లేట్ బిట్ పట్టించుకొని వాళ్ళ హ్యాండ్స్తో మీరు హెల్ప్ తీసుకొని ఇలా దిద్దుకుంటూ రాయాలన్నమాట ఓకే చిల్డ్రన్ సో ఫస్ట్ ఈరోజు మీకు ఓరల్గా అచ్చులు ఎన్ని అవి ఏవి ఎలా ఉండాలనేది మీకు నేర్పించాను కదనేనా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇవన్నిటినీ ఏం చేయాలి ఓవరాల్గా ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మమ్మీ వాళ్ళకి చెప్పి మమ్మీ మమ్మీ మా మేడం ఈరోజు మాకు తెలుగు కొత్త సబ్జెక్ట్ చెప్పింది మాకు నర్సరీలో రాలేదు కానీ సబ్జెక్టు సో ఇప్పుడు మాకు ఎల్కేజీలో తెలుగు సబ్జెక్ట్ వచ్చింది తెలుగులో అచ్చులంట అవి 16 ఉంటాయంట ఆ నుంచి అహ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు అని మీరు నేర్చుకొని మమ్మీకి చెప్పాలి ఇంటికి వెళ్ళి ఓకే చిల్డ్రన్ చెప్తారు కదా అందరూ ఓకే ఇప్పుడు మనం ఓరల్గా నేర్చుకున్నాము కదా ఇంకొకసారి మీకు పలికిస్తాను పలకండి అందరు ఓకేనా రైట్ సే ఆల్ ఆఫ్ యూ అచ్చులు అచ్చులు పదహారు పదహారు సిక్స్టీన్ అచ్చులు పదహారు అవేంటివి ఆ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా అంతే అచ్చులు వచ్చినాయి మీకు ఇప్పుడు కదా ఇంకొక రెండు మూడు సార్లు మీ ఇంటికి వెళ్ళి బాగా చదివినారనుకోండి మీకు వచ్చేసాయి ఇంకా లెటర్స్ అన్ని కదా సో అచ్చులు 16 అవి ఏంటివి అంటే ఏం చెప్పాలి ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా ఓకే చిల్డ్రన్ రైట్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లెటర్స్ అయితే మనం ఓరల్గా నేర్చుకున్నాం కానీ ఆ లెటర్స్ ఎలా రాయాలి మీకు వచ్చా ఆ లెటర్స్ ఎలా రాయాలో రాదు కదా
okay ipu nenu meeku avi ela raayalo raa chupistanu okay children all of you take your slates slate clean chesukonnanu andaru slate clean chesukoni mee daggara slate sheet unte teeskonu nandi adi ela raayalo nenu meeku raa chupistanu okay okay children andaru mee slates teeskunnaru kada slate sheets teeskunara ओके स्लेट क्लीन चेसुकुन्नारा नीटि अंदरू इप्पुडु मीकु इंतवरकु एं चेप्पिना नेनु अच्चुलु 16 आ नुंचि आ वरकु उन्न लेटर्स एमंटारु अच्चुलु अंटारु अनि चेप्पिना इप्पुडु मीकु अवि एला रायालो मीकु चूपिस्तानु अन्नमाट नेनना अंदर जागरूकतगा बोर्ड सैड चूडंडि एक्कड पक्क सैड चूडकूडदु बोर्ड सैड चूडंडि अंदरू ओके राइट फस्ट लेटर एं चेप्पुकुन्नाम मनम अच्चुललो आ एम लेटर नन्ना आ एम अक्षरमु आ अक्षरम सो आ अक्षर फस्ट एला रायालो मीकु चूपिस्तानु जागरूक बोर्ड सैड चूडंडि अंदरू एंटिदि एम लेटर नन्ना आ एम लेटर इदि आ आ एला रायालो चूपिस्तानु ओके इला मीको डॉट्स वेसिस्तानु एनन्ना एं चेस्तानु मीकु इप्पुडु डॉट्स वेसि मीकु आ लेटर रासिस्तानु मीरेम चेयाली स्लेट पेन तीसुकोनी ई रेंडु फिंगर्स गट्टिगा इला पट्टुकोनी आ डॉट्स एक्कडि नुंचि स्टार्ट अवुतुंदो नेनु दानि ट्रेसिंग चेस्तू उंटानु मीरु कूडा जाग्रत्त गमनिस्तू ई स्लेट पेन तीसुकोनी मीरु कूडा डॉटेड लाइन्स इला राउंड गा आ लेटर इला रायालला ट्रेसिंग चेस्तू कंप्लीट चेयाली ओके चिल्ड्रन राइट फस्ट आल कोई डाट्स इच्छा कदना सो इन फस्ट एक्टे डाट स्टार्ट जाग्रत ने फस्ट अर्थम राइट चूँ फस्ट इक सर्किल इक सर्किल कदा सर्किल स्टार्ट आलटर की सो इक चूँ करेक्ट स्लेट पड़को डाट्स ने दिदी पक् कटू पक् लाइट करेक्ट डाट्स लाइन रावाली आ डाट्स इंक मन दिदन तरह डाट्स कनपड़न मत मन लाइन वेस्ते आईने कनपड़ी डाट्स असल कनपड़ू जाग्रत विन जाग्रत चूँ ओके मन डाट्स एक्तो डाट्स एम चेयर मन स्लेट बिट पेलो गट्टिगा इला ट्रेसिंग से मन माला डाट्स कनपड़ू एम कनपड़ी मन वेस लाइन मतमे इला ट्रेसिंग से कनपड़ी ओके ना राइट फस्ट इला सर्किल चिन्ना सर्किल चेस्तू इला लाइन्स अन्नी चेयाली इला ट्रेसिंग चेस्तू रावालन्नमाट ओके इला दिदिनामा एम एम लेटर एम लेटर आ लेटर इकड़ मन एलामो इको अदे वा अलागे राइट आ लेटर नेक्स्ट आ लेटर तरह एम रही इंकोसार डाट से चूपा माला चूँ इला डाटे आ डाट तो मोतम ट्रेसिंग से आ लेटर मोता वासे ओके चूँ इला अपवर्ड कर्व नर्सरी वाई क्रोक्स अपवर्ड लेफ्ट राइट स्लीपिंग लाइन इला स्ट्रोक्स तो रायचन अक्षरा ओके चिल्ड्रन स्ट्रोक्स तो लेटर्स रायचु सो फस्ट सर्किल अपवर्ड राइट कर्व स्लीपिंग लाइन सो आधा आ लेटर रायल ओके नेक्स्ट लेटर आ नेक्स्ट अदा चूँ
దాన్ని దీర్ఘం తీసి పలకాలి ఆ ఫస్ట్ లెటర్ ఎలా పలకాలి ఆ సెకండ్ లెటర్ ఆ రైట్ ఇప్పుడు ఆ లెటర్ ఎలా రాయాలో చూడండి లుక్ ఎట్ ది బోర్డ్ ఇలా డాట్స్ వేసాను మీరేం చేయాలి ఇప్పుడు ఈ పెన్సిల్ ఎడ్జ్ తీసుకొని ఆ డాట్స్ నీట్ గా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి స్టార్టింగ్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి ఎండింగ్ ఎలా ఎండింగ్ చేయాలి చూడాలి ఓకేనా సో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ చేయాలి ఇట్ సైడ్ ఫస్ట్ ఇక్కడ సర్కిల్ కావాలి ఇట్ సైడ్ చేయకూడదు ఇక్కడ స్టార్ట్ చేయాలి అర్థమవుతుందా రైట్ సో ఫస్ట్ సర్కిల్ అప్వర్డ్ టు అప్వర్డ్ కర్ इकड़को तरह चाल मंदिर इक कंफ्यूज इकमे इला वर्वा चाल मंदिर इला मैं इला इटे इला सो इत रहा इलाक अर्थम अंदर की रईट यह विधा प्रेसिंग से इकड़े इंतरको तरह मन की अवर्ड कदा इला पैकमें स्ट्रोक्स इला पैकटे अवर्ड कर् सो ई अवर्ड कर्ल इक रास्त ఇలా రాసేయాలి అప్వర్డ్ కర్వ్ రాసి ఇలా మళ్ళీ ఏం చేయాలి డౌన్వర్డ్ కర్వ్ రాయాలి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి డౌన్వర్డ్ కర్వ్ రైట్ స్లాంట్ వచ్చేసిందా ఫస్ట్ సర్కిల్ సర్కిల్ అప్వర్డ్ హుక్ అప్వర్డ్ హుక్ మళ్ళీ డౌన్వర్డ్ హుక్ right slant అంటే ఇదే కదా right slant into left slant into right side left side so right slant okay children right slant రాసింది ఏమ వచ్చేసింది మనకి ఆ లెటర్ వచ్చేసింది కదా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొన్ని ఒక ట్రేసింగ్ ఇచ్చాను మళ్ళీ మీరే చేయాలి ఓకే చూడండి ఫస్ట్ ఏం చేయాలి సర్కిల్ సర్కిల్ अपवर्ड कर्व इकड़को इट साइड चेयाला पैकी डाउनवर्ड कर्व चेयाला डाउनवर्ड कर्व एम चेयाली डाउनवर्ड कर्व सो इक्कडि नुंचि इला डाउनवर्ड कर्व अगेन राइट स्लैंट इप्पुडु दीनि वाडिदां इला वच्चेसि नालेटर राइट मल्ली इधर दीदा आ आ వచ్చేసిందనా నేను మీకు మొత్తం ఎన్ని లెటర్స్ చెప్పినా మీకు ఆ లెటర్ చెప్పినా 2 లెటర్స్ మీకు చెప్పాను ఇప్పుడు కదనా ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ ఆ లెటర్ ని ఆ లెటర్స్ ఏం చేయాలి స్లేట్ తీసుకొని మీరు ఇంటికెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పి ఇలా నేను రాసినట్టే మీరు కూడా ఏం చేయాలి డాట్స్ వేపించుకోండి మమ్మీ వాళ్ళతో డాట్స్ వేపించుకొని మమ్మీ వాళ్ళకి ఏం చేయాలి మమ్మీ మమ్మీ మా మేడం చెప్పింది మీ పేరెంట్స్ తో హెల్ప్ తీసుకొని ఆ ఆలు ఇలా దిద్దమని చెప్పింది మా మేడం అని చెప్పాలి ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఈరోజు మీరు అచ్చులు 16 16 లెటర్స్ 16 అక్షరాలు ఏమేం ఉంటాయి అచ్చులలో ఆ ఆ इ ई उ ऊ रु रु ए ए ऐ ओ ओ औ आ आहा आ నుంచి आहा వరకు ఉన్న వాటిని ఏమంటారు అచ్చులు అంటారు అచ్చులు మొత్తం ఎన్ని 16 ఇరో మనం ఏం నేర్చుకున్నాము ఆ లెటర్ నుంచి ఆ లెటర్ వరకు నేర్చుకున్నాం అంటే ఆ ఆ రెండు ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి స్లేట్ తీసుకొని మమ్మీ వాళ్ళ డాట్స్ ఏపిచ్చుకొని స్లేట్ బిట్ జాగ్రత్తగా పట్టుకొని మమ్మీ వాళ్ళ హ్యాండ్ నీ చేతి పట్టించుకొని నీట్ గా ట్రేసింగ్ చేస్తే లైన్స్ పక్కకు రాకూడదు డాట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ డాట్స్ మాత్రమే ఇలా ట్రేసింగ్ చేస్తే నిదానంగా చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఏం చేస్తారు అనుకోండి డాట్స్ బయటకు వచ్చేస్తాయి చూడండి ఇలా ఉంది ఆని మీరేం చేస్తారు తొందరలో
ఇలా దిద్దుతారు కదా సో ఇది రాంగ్ అన్న ఇలా చేయకూడదు ఎలా చెప్పాను మీకు ఇలా డాట్స్ ఇస్తే కరెక్ట్ గా ఆ డాట్స్ ని ఇలా దిద్దినానన చిన్నగా పక్కకు రాకుండా ఇలా నీట్ గా ప్రెస్ చేయాలన్నమాట ఓకే చిల్డ్రన్ మా మేడం చెప్పింది నీట్ గా చేయమని చెప్పింది కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ దిద్దేసి లైన్స్ బయటకు వచ్చి అటు ఇటు రాంగ్ అయిందనుకో కొట్టేస్తాను రాంగ్ అయితే కొట్టేయాలి కదా అదే నీట్ గా వేసుకొచ్చారు అనుకోండి నిదానంగా నీట్ గా వేసుకొస్తే మీకు రైటింగ్ కూడా సూపర్ గా వస్తది అప్పుడు వెరీ గుడ్ అండ్ బుక్స్ లో కూడా వేయొచ్చు అన్నమాట ఓకే చిల్డ్రన్